గెలిచిలేమో అంతేలే కూర్చోండి తప్పారు మామిది ఈగ వాళ్ళను నన్ను చీ అడిగే నా కొడుకు నువ్వు ఎంత నా కొడుకు పైసే అరవై రూపాయలు టీ దాపినాడు నాకు ఊరికేనా నేను జంకా ఇచ్చినా ఎప్పుడు పోయి ఎందుకు పెడతా అంటే మటర్ కుట్టారు నేను ఏం చేయకపోతే నేను ముందుకు పెట్టాను మాటలు ఎవడెడు వస్తాడో నేను మాటలేమి రెండు కదా నాకు అటమ ఐదు లేయిపోయా లక్కీ రూపాయలు దాపినాలే టీ దాపినాలే కాదు మీరు మొగలు కాదు తిన బాందులే తిను తిను నాకు వద్దురా ఇప్పుడు తిను తిను అక్కడ ఉద్దరు పుట్టి బుద్ధంగా మళ్ళీ నాకు బింగిరీ చెప్పకు ఇప్పుడు బింపితేటి అతి మాట్లాడ నన్నే తినే తినను తడక తినేవరం చేయకు చెప్పా తినిపి చేయిపిరి మూడేట్లకే అది చెప్పు ముందు మూడేట్లకే ఏది డబ్బా పని నేను మూడేట్లు చేస్తా పోతుందో లేదో కట్టప్ప తెప్పించదా రేపు పదా కట్టలే కట్టలే పని మేలే డబ్బులు ఇలేసారు సారు తాతా నీకు చేరలే పని చేరలే బయ్య పక్కన దిగమని అన్నంటే పక్కన దిగమన్నాడు సగం లెక్కించన్నాడు కుమ్మకు కుమ్మకు పక్కనే ఏమన్నాడు ఏందంతా బేయ్ దాసుడు పక్కనే ఇట బయట ఇటకా బయ్ బయలుకి మొట్టది
ఎంగరి రాలేదు వేయాలే దానికి సంబంధం లేలే వేయాలే పోలే పోలే రోడ్లే పోయింది రోడ్డు దాటాలంట రోడ్డు దాటాలంట పోయిందిలే పోయింది పోయింది ఈ మోసం పంది వాడాకరి రోడ్డు మీద పడిందే లేదా పడిందిలే రోడ్డు మీద కన్నారు ఇవేంది కొడలు పట్టుకొని ఇడా మంచాలకు తెగి టెంకాయ లెక్క కదా ఇచ్చదా కదా వదిలే ఇచ్చదా ఇది ఇచ్చా పడగేసి కొడతావు మళ్ళీ ఇది ఆయన ఆయనది మాట అమ్మ డబ్బా కుదా మాట అంటే కరెక్ట్ కన్నా రోడ్డు మీద వేసినా నీ అమ్మ ఆయన అప్పుడు చెప్పాలా వేసినాకనా ఏంటి ఏదలికే మల్ల కొడుకు పూనుకుంటానా చూడు ఇప్పుడు రా మళ్ళా రోడ్లకి అదే రా మల్ల రా అంతేలే అంతేలే బా ఏ తర్వాత అంతే కదా చెప్పు తొలి 100 రూపాయలు అంటే 60 రూపాయలు టీ తాగుతాడు టీ మామా టయానికి వచ్చే జిలేబీడు జిలేబీ కనుక రమణ జిలేబీకి పందెం తాతను అడుగు ఎందుకు అక్కడెత్తలు కడిగి అడుగు ఎవడనుకున్నారు ఏం పని అక్కడెత్తలు కడిగావు ఏం పని ఈ ఆచార్యుడు శ్మశానం లేకంట చెప్తాడు నిన్ను నిన్ను అన్నావు నువ్వు కాయగా ఏమంటావు ఆచార్య అంటనేది నిమ్మకాయలు దయ పట్టింది నిమ్మకాయలు అవన్నీ అల్లి నువ్వు అయిపోయినా అనగుద్దులే మాట గాలి ఉందేమంట రాజగోపాల్ ఏం మాట్లాడతారు అనేది టూర్ అనలేడు అయిపో తెలుసు దయ్యం పట్టినట్టు అవన్నీ అవుతా దయ్యం పట్టిందట అన్నది మాట ఎవడన్నారు ఎవరంటే ఇప్పుడు అదో చూడు అదో చూడ నీకు ఇద్దరు నాడు
లేదు చెప్తాను చూడు చెప్పారిప్పా చెరుపాలు కట్టేటోళ్ళు ఉన్నారు నువ్వేందిరా దబ్బకనివి అవి ఇంకా మాట్లాడతాడు అక్కడ మా తమ్ముడు ఉన్నారు డబ్బ నీకెవరు చెప్పిరి మీ బస్సులు టీకి డబ్బులు అంట ఎవరు ఇచ్చినారు మీరు చిక్కొచ్చాడుగా మాట్లాడతానని నాకు వద్దు మీ ప్రజలకే పొద్దు కదా టీ తాగుపడలే లక్షగాది నా తమ్ముతో కట్టిద్దమ్మా ఏంది ఇట్లా పట్టుకుంటే మేము మాట్లాడేదంటే ఆడ ఏడు పడేసరికి పద్నాలుగు జరుగుతుంది ఎక్కడ పద్నాలుగు ఉన్నా జరుగుతుందని టీమా మాట్లాడే ఎక్కడి అది మోసకుతుందిగా వాళ్ళగా నమ్ముతాను మళ్ళా పొద్దునుకులు నేను ఇచ్చిన ఎవరు ఇచ్చిన పదివేలు కట్టిస్తా ఎవరు కట్టేది అరవేలు డబ్బగాని సుబిరి కొడుకులు తోలిదాను వాది వాది ఎట్లా తినిస్తా టిఫిన్ కాడ ఆడ మార్కెట్ కింద పండుగ ఊళ్ళోనే